వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ విన్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో చూసే ముందర లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు వచ్చేసి హెయిర్ ఆయిల్ చూపిస్తున్నాను దానికి తయారు విధానం చూపిస్తానండి ఇప్పుడు నేను ఆయిల్కి కావాల్సిన పదార్థాలు కలబంద ఎల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు మెంతులు ఇలా తీసుకున్నానండి ఉల్లిపాయలు ఒక గడ్డ తీసుకొని ఇలా సన్నగా ముక్కలు చేసుకున్నానండి నేను కలబంద తీసుకొని పైది తోలలు తీసేసి కండొకటి ఇలా తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నానండి నేను తర్వాత వచ్చేసి మందారం పువ్వులు ఒక పది దాకా తీసుకున్నానండి బాగా ఫ్రెష్ చెట్టు నుంచి తీసుకునేటివి ఇవి పూలు ముద్ద మందారం బాగుంటుందండి జుట్టు పెరగడానికి చాలా బాగుంటుంది ఇంటికే ఒక ఎంటక ఓడిన కాడ పది వెంట్రుకలు మొలుస్తాయి జుట్టు వేగవంతంగా పెరుగుతుంది మందారం పువ్వు చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడు నేను రెక్కలు మొత్తం ఇలా తీసేసుకుంటున్నాను తొడిమల ఒకటి పక్కకు తీసేసుకుంటున్నాను పువ్వులు మొత్తం ఇలా తీసేసుకోవాలా మొత్తం ఇలా తీసేసుకున్నాను ఒక ప్లేట్లోకి ఇలా వేసేసుకున్నాను ఈ బుడాలు మొత్తం ఇలా తీసేసుకున్నానండి నీట్గా ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకున్నానండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుంటాను ఇప్పుడు నేను ఇంట్లో ఉండే కొబ్బరి నూనె పోసేస్తున్నానండి మీరు ఏదైనా వాడొచ్చు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆయిల్ కానీ ఏదైనా వాడొచ్చు నేను ఇంట్లో ఇది అలోవేరా పారాషూట్ ఉందని నేను ఇది వేసేసుకుంటున్నాను నూనె నూనె వేడెక్క ముందుకే మనం అన్నీ వేసేసుకోవాలా వేడెక్కిందనుకోండి మనకు చెట్లుతుంది కలబంద ఇలా వేసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి కరివేపాకు వేసేసుకున్నా ఎల్లిపాయలు ఒక పది దాకా తీసుకున్నా ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకునేటివి ఇలా వేసేసుకున్నాను మెంతులు తీ మెంతులు వేసేసుకుంటున్నాను మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను ఈ ఆయిల్ వచ్చేసి మగవారికైనా ఆడవారికైనా బాగా అండి పిల్లలకైనా ఇంకా చాలా బాగా పనిచేస్తుంది తర్వాత వచ్చేసి మందారం పువ్వులు ఇలా వేసేసుకున్నాను బాగా ఉడకనివ్వాలండి ఇది కలిపేసుకుంటున్నాను మొత్తము ఇలా ఉడుకు పట్టింది బాగా బాగా రెడ్డు వచ్చేదాకా వేయించుకోవాలండి పచ్చిదనం అనేది లేకుండా ఉండాలా ఇలా పొంగుతుంది చూడండి బాగా మొత్తం ఇలా నీట్గా కలిపేసుకోవాలా ఐదు నిమిషాలకోసారి ఇలా కలిపేసుకోవాలండి ఇది బాండి పట్టలేదని కాఫీ గిన్నెలు వేసేసుకున్నానండి ఒకటే మైను పొంగుతుంటే చిన్న బాండి కదండి అందుకే నేను దీంట్లో వేసేసుకొని మళ్ళీ ఉడకబెట్టి ఉడకబెడుతున్నాను బాగా ఒట్టి ఇది మనం వల్ల బాగా రెడ్గా అయిన దాకా ఇలా వేయించుకోవాలా మొత్తము చూడండి కొంచెం గ్రీన్ కలర్ లేకి మారింది ఆయిల్ ఈ ఆయిల్ వచ్చేసి వారానికి మూడు సార్లు అప్లై చేయండి చాలా బాగా పెరుగుతుంది జుట్టు ఊడనూడ ఊడదు చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇలా ఒక క్లాత్ తీసుకొని దాంట్లోకి వేసేసుకున్నాను ఇట్లా మొత్తం క్లాత్ వచ్చేసి దగ్గర కనుక్కొని మొత్తం పిండేసుకుంటాను ఆ ఆయిల్ అనేది కిందికి వచ్చేస్తుంది మొత్తము ఇంకొక అలా వచ్చేసింది చూడండి ఆయిల్ ఎంత బాగుందో అసలు అలా మొత్తం పిండేసుకోవాలా మా పాపకి అయితే పెద్ద పాపకి జుట్టు అనేది పతలాగా ఉన్నది ఇలా చేసి ఆయిల్ అప్లై చేస్తుంటే చాలా బాగా వచ్చిందండి జుట్టు మందంగా వచ్చింది కస్టర్డ్ ఆయిల్ వేసేసుకుంటున్నాను ఒక నాలుగు చుక్కలు తర్వాత వచ్చేసి నీట్గా కలిపేసుకున్నాను మొత్తము ఇది చల్లారిన తర్వాత నేను డబ్బా లేకి పోస్ట్ పెట్టేసుకుంటానండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్